కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం నిర్వహించే నిరసనలను విజయవంతం చేయండి. టిఆర్ఎస్ కార్యకర్తలు రైతులు ప్రజలకు ఆయా ఎమ్మెల్యేల విజ్ఞప్తి. వేల్పూర్ ఎక్స్ రోడ్డులో నిర్వహించనున్న నిరసన స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గంలో పిసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన. తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పనితీరును పరిశీలించిన ఎమ్మెల్యే శుక్రవారం నాటి ధర్నాను విజయవంతం చేయాలని పిలుపు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు ఉమ్మడి జిల్లాల పరిధిలోని అధికారులు సమన్వయంతో పనిచేయాలి. అధికారుల సమన్వయ సమావేశంలో కలెక్టర్లు సిఎన్ఆర్ జితేష్వి పాటిల్ సూచన. ఆరోగ్య కార్యకర్తలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అన్ని విధాలుగా వారికి అండగా ఉంటాం. ఉత్తనూరు పిహెచ్సిని పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ జితేష్వి పాటిల్. జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం జయంతి. ముఖ్య అతిథిగా హాజరై మౌలానా సేవలను కొనియాడిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. జిల్లా కేంద్రం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ కు వైద్య సేవారత్న బిరుదు ప్రదానం. విశేష వైద్య సేవలు అందించినందుకు ఘనంగా సన్మానించి బిరుదు ప్రదానం చేసిన మిత్ర బృందం. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వేల్పూర్ ఎక్స్ రోడ్డులో రేపు నిర్వహించనున్న నిరసన స్థలాన్ని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. తెలంగాణ యాసంగి వడ్లు కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 12న వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమ స్థలాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. పార్టీ శ్రేణులు రైతులు స్వచ్ఛందంగా పాల్గొని కేంద్రం మెడలు వంచి వడ్లు కొనేలా రేపటి నిరసన కార్యక్రమం ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. ధరణి పనితీరు వివరాలను తహసీల్దార్ వేణును అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన పనిచేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కావద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రఫీక్ పాషా, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. పిసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆలూరు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు పటేల్ యూత్ సభ్యులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామంలో జరిగిన పలు వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని నవదంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. అనంతరం ఆర్మూర్ మరియు నందిపేట్ మాక్లూర్లో జరిగిన పలు వివాహ వేడుకల్లో పిసి చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా వెంకటేశ్వర గార్డెన్ మరియు శ్రావణ్తో పాటు సప్తగిరి తిరుమల ఫంక్షన్ హాల్లో జరిగిన తెరాస నాయకుల శుభకార్యాలయంలో ఆయన పాల్గొని నవదంపతులను ఆశీర్వదించి నాయకులతో ముచ్చటించారు. అనంతరం కుటుంబీకులతో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ కౌన్సిలర్లు, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు జిల్లాల పరిధిలోని అధికారులు సమన్వయంతో పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇక్కడ కూడా కవర్ తన నియమాలు అతిక్రమణ జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి గురువారం నాడు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సంబంధిత అధికారులతో కలెక్టర్ నారాయణ రెడ్డి కలెక్టరేట్లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, కామారెడ్డి ఎస్పీ శ్వేత, నిజామాబాద్ అడిషనల్ డీసీపీ అరవింద్, రెండు జిల్లాల పరిధిలోని ఏసీపీలు, డిఎస్పీలు, ఆర్డీఓలు, జిల్లా పరిషత్ సీఈఓలతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,
గత సంవత్సరమే ప్రశాంతంగా ఎన్నిక నిర్వహించిన అనుభవం మనందరికీ ఉందని రెండు జిల్లాల అధికారులు సమన్వయంతో ఈసీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం పగడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరూ పాటించే విధంగా గట్టి బందోబస్తు పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా పబ్లిక్ ప్లేసెస్ లో రాజకీయ పరమైన ఫ్లెక్సీలు గాని బ్యానర్లు గాని రాతలు కాని ఉంటే పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలను కూడా ఉంటే తొలగించాలని, ఎక్కడ కూడా ఎంసీసీ అతిక్రమణ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఇండోర్ అవుట్డోర్ సమావేశాలకు అనుమతి ఇవ్వాలని, ర్యాలీలు ధర్నాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నవంబర్ 16 నుండి ఆయా టీంలకు సంబంధించి పట్టుకున్న సీజ్ చేసిన ఇతర వివరాలను ప్రతిరోజు నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీ సభ్యులతో కూడిన ఓటర్ల జాబితాలో మున్సిపాలిటీల ఎక్స్ ఆఫిషియో సభ్యులు కూడా ఓటర్లుగా అర్హత కలిగి ఉంటారని, ప్రస్తుతం 824 మంది ఓటర్లుగా ఉన్న జాబితాలో 4 చనిపోయారని, ఒకరిని అర్హులుగా ప్రకటించారని తెలిపారు. మీరు ఎస్ పొలిటికల్ పార్టీస్ నుంచి ఇలాంటి రిక్వెస్ట్ వస్తే మీరు మీ కౌంటర్ పార్ట్ ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళు మీ కన్సర్న్ ఏసీపీస్తో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కన్సర్న్ తీసుకొని మీరు పర్మిషన్ ఇవ్వచ్చు. అది మీకు నిన్న మొన్న కూడా ఆల్రెడీ అంటే నేను జితేష్ తో మాట్లాడుతూ ఆర్డీఓస్ చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా మీకు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఎక్కడ పర్మిషన్ కోసం వస్తే ఎవరికి అంటే విత్ ఇన్ ద రూమ్ లో ఇవ్వండి, డిలే చేయకండి. ఇరేకుండాలంటే అందరికీ ఈక్వల్ అపర్చునిటీ ఇవ్వాలి. మనం ఇచ్చిన రూల్ కాకుండా వాయిలేట్ చేస్తుంటే తప్పకుండా మీరు కేసు పెట్టచ్చు, పెట్టాలి. మన మీద ఎస్ మనకు కూడా పన్నెండు వాయిలేషన్ కేసు పెట్టచ్చు. ప్రొసీడింగ్స్ విల్ షేర్ విత్ ఏసీ గారు. అండ్ అట్లానే ఈ మూడు పోలింగ్ స్టేషన్స్ అయితే నిన్న పొలిటికల్ పార్టీస్ దే హావ్ గివెన్ కన్సెంట్ రిగార్డింగ్ దిస్. సో జస్ట్ మళ్ళీ ఒకసారి ఏఎంఎస్ గురించి అంటే అషోర్డ్ మినిమం ఫెసిలిటీస్, అట్లానే కోవిడ్ ప్రకారం కొన్ని సీటింగ్ రూమ్, అట్లానే గ్యాప్ సెట్ పెట్టడం అవన్నీ ఏముందో విల్ అగైన్ గో త్రూ దట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పోలింగ్ పర్సనల్ విల్ గెట్ బ్యాక్ విత్ ద లిస్ట్ ఆఫ్ స్టాఫ్ టు బి డెప్యూటెడ్ సార్. అండ్ లాస్ట్ టైం ఆల్సో ఐ థింక్ దిస్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ హస్ బీన్ టేకన్ అప్ విత్ ఇన్ ద సేమ్ లొకేషన్, సో దే షుడ్ నాట్ బి ఎనీ కన్ఫ్యూజన్. విల్ డెఫినెట్లీ కోఆర్డినేట్ ప్రాపర్లీ. మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఆల్రెడీ కవర్ సార్. ఒకటి వచ్చేసి మనకి ఎనీవే మండే పెండింగ్ అంటున్నాం కాబట్టి పోలింగ్ పర్సన్స్ కదా మనం ఎస్ఎస్టీస్ కి సిసిటీ స్టాక్ పైన ఎస్ఎస్టీ అండ్ ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేస్తే బై దట్ విల్ సెండ్ ద డీటెయిల్స్ సార్. వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇస్తే దే విల్ బి ఆన్ దేర్ జాబ్ బిఫోర్ దే విల్ అదర్ దాన్ ద రెస్ట్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ లైక్ వి డిడ్ లాస్ట్ టైం. ద ఓన్లీ చేంజ్ బీయింగ్ ద నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ సార్. దాన్ని బట్టి ఇంప్రూవ్మెంట్స్ అవి చేంజ్ అవుతాయి. దాన్ని విల్ సెట్ ద బందోబస్ స్కీమ్. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, చంద్రశేఖర్, డిపిఓ జయసుధ, జిల్లా పరిషత్ సిఇఓ గోవింద్, డిటీసీ వెంకటరమణ, డిసిఓ సింహాచలం, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ అనేక వైద్య సేవలను అందించినందుకు సేవలను గుర్తించి పురం వారి మిత్ర బృందం వారి ఆధ్వర్యంలో డాక్టర్ కి వైద్య సేవారత్న అనే బిరుదును ప్రదానం చేశారు. హాస్పిటల్ సిబ్బంది ముందు షాల్వాతో సన్మానం చేసి జ్ఞాపిక బహుకరించారు. వాళ్ళు అందించిన వైద్య సేవ రీతికి నిరంజనలతో ఆర్థిక జోహార్లు పలుకుతూ ఈ కార్యక్రమంలో పురం శంకర్, సుధాంశ్ పవన్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బాలరాజ్, డాక్టర్ హరిద్వార్ వెంకట్, నర్సింగ్ సూపరింటెండెంట్ పార్వతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. లేదా యూరిన్ లో కానీ మోషన్ లో కానీ ఎక్కడి నుంచైనా బ్లడ్ పోతున్నట్టుంటే అటువంటి వారికి మనము బ్లడ్ కానీ ప్లేట్లెట్స్ కానీ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. నార్మల్గా ప్లేట్లెట్స్ పడిపోయినంత మాత్రాన అందరికీ ఎక్కించాల్సిన అవసరం లేదు. నార్మల్ కౌంట్ ఆఫ్ ప్లేట్లెట్స్ మనకి 4.5 లక్షల వరకు ఉంటుంది. కానీ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ 30,000 కంటే బిలో అయినప్పుడు అది బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉన్నప్పుడు మట్టుకు ఎక్కించాల్సి ఉంటుంది. అదర్వైజ్ 20 కంటే తక్కువ ఉంటే ఎక్కించాలి, లేకపోతే ఇండికేషన్ లేదు. ప్రతి ఒక్కరికి ఎక్కించాల్సిన అవసరం అనేది లేదు. జిల్లా కాంగ్రెస్ భవన్లో మౌలానా అబుల్ కలాం జయంతి ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ భవన్లో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎన్నికలలో ప్రజల డబ్బును ఉపయోగిస్తున్నారని,
ఏడు సంవత్సరాలుగా గుర్తుకురాని దళితులు ఎన్నికలు ఉన్నాయి అనగానే గుర్తుకు వచ్చి దళిత బంధు ప్రకటించడం జరిగిందన్నారు. రైతులందరూ ఐక్యమత్యంగా ఉండాలని, ఏ భూమిలో ఏ పంట పండితే ఆ పంట వేయాలని, ప్రభుత్వం ఆ పంటను మద్దతు ధరతో కొను చేయాలని లేని ఎడల కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని సుదర్శన్ రెడ్డి అన్నారు. ఓటింగ్ పెంచుకోవడానికి ప్రజా డబ్బుని దుర్వినియోగం చేస్తూ మొన్న ఎలక్షన్లో నా పిల్లలు చదువుకునే పిల్లలకు 4000 కోట్లు ఇవ్వకుండా అక్కడ ఓన్లీ ఎలక్షన్ లో 4 మంత్స్ లో 4500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉపయోగం వస్తే పర్వాలేదు కానీ ఉపయోగం పడకుండా కేవలం ఓట్ల కొరకు పెట్టారు. నా ఎస్సీ సోదరులు 40 or 45 thousand ఓట్లు ఉండగానే దళిత బంధు జ్ఞాపకం వచ్చింది. ముఖ్యమంత్రి 7 ఏళ్ల నుంచి జ్ఞాపకం కానీ ఇప్పుడు ఎలక్షన్ రాగానే అన్ని జ్ఞాపకం వస్తాయి. అదే విధంగా మొన్న కూడా ఇప్పుడు ఈ ఆలోచన లేని ముఖ్యమంత్రి మనం తెలంగాణలో. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, అర్బన్ ఇన్ఛార్జ్ తాహిర్ బిన్ హమ్దాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు, ప్రభగండ కమిటీ చైర్మన్ జావిద్ అక్రమ్, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఉబేద్ బిన్ హమ్దాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబుద్ బిన్ హమ్దాన్, నగర మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఎజాద్, పీసీసీ డెలికేట్ ఈసా, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, నవాజ్ జియా మోయిన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ్ సిద్ధుల గుట్టపై గల శివాలయంలో పీసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దంపతులు విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సిద్ధులగుట్ట ఘాట్ రోడ్డు పరిశీలించారు. అనంతరం శివాలయంలో మరియు రామాలయంలో అయ్యప్ప గుడిలో సైతం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్ధులగుట్టపైకి వచ్చిన ఎమ్మెల్యే దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఘాట్ రోడ్డు నిర్మాణం పనులపై ఘాట్ రోడ్డు నిర్మాణ కమిటీ సభ్యులతో ఆయన మాట్లాడారు. త్వరలోనే సిద్ధులగుట్టపైకి తారు రోడ్డు వేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు, ఘాట్ రోడ్డు నిర్మాణ కమిటీ సభ్యులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి దేవతా పెరుమా శ్రీ అన్నపూర్ణమాత దేవతా పెరుమే వసిద్ధగే ద్రోగదం విప్రంజవేషం జగన్పల్లి మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో పాల్గొని దిశ నిర్దేశాన్ని, భవిష్యత్తు కార్యాచరణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు గ్రామీణ ప్రాంతాలలో యువకులు చెడు వ్యసనాలకు బానిసై, మద్యానికి బానిసై తల్లిదండ్రులను బాధ పెట్టడం, అలాగే రోడ్లపై విచ్చలవీడిగా బైక్ రేసింగ్ చేయడం, చైన్ స్నాచింగ్ చేయడం లాంటి చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు గమనించాలి. యువకులకు సరైన మార్గంలో నడిపించే బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులపైనే ఉందని, కాబట్టి మాకు సహకరించాలని, వారు మొబైల్లో ఫోన్లో కానీ సైబర్ నేరాలు కానీ ఇవి టీజింగ్ కానీ చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుని వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఏం పని చేస్తలేదు సార్, ఇట్లా అంతా దింగానా చేస్తున్నారు. మొత్తం సామాన్లు కొలవచ్చు, అంతా దూరం చేసి సైకోలాగా చేస్తున్నారు సార్. సో అది మనం ఆ వ్యసనాలకు అలవాటు పడితే ఆ వ్యక్తి అదే విధంగా మాట్లాడుతుంది, దేనికి పనికి రాకుండా కంకణాగిపోతాడు. సో మనము మన పేరెంట్స్ తల్లిదండ్రుల బాధ్యత ఏంది, మన పిల్లలు ఎటుపోతున్నారు, ఏం పని చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ అలవాట్లు ఏంది, వాళ్ళ యొక్క అవభావాలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది గుర్తించాలి. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తాటిపల్లి నర్సారెడ్డి, సర్పంచ్ జక్కం చంద్రకళ బాలకిషన్, ఎంపీటీసీలు రూపాల గంగారెడ్డి మరియు సతీష్, కోఆప్షన్ మెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్, గ్రామ యువజన సంఘాలు, యువకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సహస్రార్జున జయంతి సందర్భంగా క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్ నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పెద్ద బజార్, చిన్న బజార్ మీదుగా ర్యాలీ కొనసాగింది. క్షత్రియ సమాజ్ సభ్యులు, యువజన సమాజ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు పడాల గణేష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సహస్రార్జున జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేయడంతో పాటు సాయంత్రం భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని, ఇందుకు గాను సహకరించిన సమాజ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
సమాజ సభ్యులు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని చెప్పారు. సహస్రార్జున జయంతి సందర్భంగా లక్ష్మీనారాయణ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఒక చైర్మన్ కౌన్సిలర్ను గెలిపించుకున్నాము. అది రాబోయే కాలంలో కూడా ఇదే యూనిటీ ప్రదర్శించి ఎక్కువ మంది కౌన్సిలర్లను చైర్మన్లను మళ్ళా అనుకుంటే ఇంకా పెద్ద పెద్ద పోస్టులను కూడా సాధించుకోవచ్చు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి కాంది శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి పండిత్ ప్రేమ్, ఆర్మూర్ సమాజ్ కార్యదర్శిగా గంగామోహన్, యువజన సమాజ్ అధ్యక్షుడు ప్రశాంత్, కౌన్సిలర్లు జనార్దన్ రాజు, భారత్ రమేష్, క్షత్రియ సమాజ్ సభ్యులు, యువజన సమాజ్ సభ్యులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం ఆధ్వర్యంలో నందిపేట్ మండల కుత్మాన్పూర్ గ్రామంలో ఈ నెల 7 నుండి 14 వరకు బాలల హక్కుల వారోత్సవాలు కొనసాగుతున్నాయి. సమగ్ర శిశు అభివృద్ధి పథకం ఆధ్వర్యంలో నందిపేట్ మండలం కుద్వాన్పూర్ గ్రామంలో ఈ నెల 7 నుండి 14 వరకు బాలల హక్కుల వారోత్సవాలను కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా కుద్వాన్పూర్ ప్రైమరీ స్కూల్లో పిల్లలతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. పిల్లలపై రక్షణ చట్టాలను తెలియజేయడం కోసం ర్యాలీ తీయడం జరిగింది. ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు న్యూట్రిషన్ ఫుడ్ గురించి తల్లులకు చెప్పడం జరిగింది. తక్కువ బరువు ఉన్న పిల్లలకు విలువైన పోషకాలు ఉండే ఆహారం తినిపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామ సర్పంచ్ ఎర్రోల సాగర్, ఉప సర్పంచ్ కోల్కొండ సాయిలు, గ్రామ సెక్రటరీ నిఖిల్, వార్డు మెంబర్స్ అంగన్వాడీ టీచర్స్ బి ప్రమీల, బి విజయలక్ష్మి, ఎస్ విజయలక్ష్మి, కె శారద పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలంలోని హిమాయత్ నగర్ లో గల గట్టి పొడిచిన వాగు వల్ల కమ్మర్పల్లి మండల బషీరాబాద్ లోని 1200 ఎకరాల ఆయకట్టుకు నీరు రావడానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అహర్నిశలు కృషి వల్లనే ఏర్పడిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంత రైతాంగం ఎలాంటి బోర్డులు వినియోగించకుండా అనే రెండు వరి పంటలు తేలికగా చేయగలుగుతున్నామని కమ్మర్పల్లి మండల టీఆర్ఎస్ నాయకులు బషీరాబాద్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ రైతులు వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులపై చూపిస్తున్న ప్రేమకు నిదర్శనంగా బషీరాబాద్లోని గ్రామ శివారులో గల 50 ఎకరాలలో ఆ ప్రాంత రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలు గులాబీ జెండాలను పాతారు. జై టీఆర్ఎస్, జై కేసీఆర్, ప్రశాంతన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ రైతులు తమ నిరసనను తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అందుకు నిదర్శనంగానే వ్యవసాయ క్షేత్రాలలో గులాబీ జెండా పాతామని అక్కడి రైతులు చెబుతున్నారు. 50 ఎకరాలలో రైతులు గులాబీ జెండాలను పాతి ఉంచారు. ఈ సందర్భంగా ఆ గ్రామ రైతులు మరియు టీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఓ పక్క మేలు చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తూ అహర్నిశలు కష్టపడి పండించిన వరిధాన్యాన్ని చేయడమని చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఉన్నాము అడగకుండానే అన్ని చేస్తున్నటువంటి ప్రశాంతన్నను మా గ్రామ ప్రజలు, అఫ్కోర్స్ బాల్కొండ కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా రుణపడి ఉంటారు జీవితాంతం. ఇటువంటి పనులు అడగకుండానే చెక్ డ్యాములు తెస్తున్నాడు, అడగకుండానే రోడ్లు వేస్తున్నాడు, అడగకుండానే ఎన్నో పనులు చేస్తున్నాడు. ఇటువంటి నాయకుణ్ణి నా లైఫ్లో ఎక్కడ కూడా చూడలే. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మరియు బషీరాబాద్ నాయకులు మోహన్ గంగారెడ్డి, నాగేష్, అశోక్, విక్రమ్, మనోహర్, మహేశ్వర్, రాజేశ్వర్, గంగాధర్, శ్రీనివాస్, మహిపాల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలంలోని చోట్పల్లి గ్రామంలో గల 300 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ స్వయంభూ శివలింగం ఆలయ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. స్వయంభూ శివలింగం ఆలయం వార్షికోత్సవ వేడుకలు ముగింపు వేడుకలకు అనంతరం నేడు ఆలయంలో విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పురోహితులు మాట్లాడుతూ తమ తాతల కాలం నాటి నుంచి ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవ వేడుకలు దాతల సహకారం వల్ల పెద్ద ఎత్తున నిర్వహిస్తామని, అమ్మవారికి మరియు స్వయంభూ శివాలయంలో హోమం కార్యక్రమాలు నిర్వహణలో భక్తులు మాలాధారణలు వేసుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఆలయాన్ని దినదిన అభివృద్ధి చేయడంతో పాటు ఇటీవలి కాలంలో గోపుర నిర్మాణం కూడా పూర్తి చేశామని, ఆలయ వార్షికోత్సవ వేడుకలను సహకరించిన దాతలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, వేద పండితులు పాల్గొన్నారు. కాశీ నుండి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క విశిష్టత ఏంటిది అంటే ప్రతి సోమవారం కూడా నిజనాగేంద్ర దర్శనం ఉంటుంది. ఈ యొక్క నిజనాగేంద్ర దర్శనం చాలామంది భక్తులందరికీ కూడా దర్శించడం జరుగుతుంది. ఈ యొక్క పక్కనే ఉన్నటువంటి సంతోషి మాత, గాయత్రి మాత, ప్రత్యంగిరా మాత ఆలయాలు, ఉపాలయాలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది.
ఇక్కడ మన దగ్గర భారతదేశంలో నాలుగు చోట్ల మాత్రమే ఈ యొక్క ప్రత్యంగిరి అమ్మవారు ఉన్నా అని చెప్పేసి ప్రతీతి కేంద్రం వరి కొనుగోలు చేయదని స్పష్టం చేసినా ఇక్కడి రాష్ట్ర బీజేపీ ఎంపీలు నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని రూరల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మధుకర్ చెప్పాడు. రూరల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మధుకర్ విలేకరులతో మాట్లాడారు. బీజేపీ కేంద్ర నాయకులు వరి ధాన్యాన్ని కొనలేమని స్పష్టం చేసిన తర్వాత తెలంగాణలో రాష్ట్ర వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని సీఎం కేసీఆర్ రైతులకు దిశనిర్దేశం చేసిన ఇక్కడ బీజేపీ నాయకులు ఎంపీలు రాజకీయ లబ్ధి కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రేపు జరగబోయే ధర్నాలో రైతులందరూ పాల్గొనాలని ఆయన కోరారు. రేపు చేసే రైతు ధర్నా కార్యక్రమానికి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా రూరల్ మండల్ నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రూరల్ టీఆర్ఎస్ మండల్ పార్టీ అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. మన కేంద్ర ప్రభుత్వము ప్రతి రాష్ట్రానికి ఒక విధంగా పట్లు కొనుగోలు కేంద్రాలు పంజాబ్లో మరి కొంటామంటున్నారు, మన దగ్గర కొనమంటూ యాసంగి పంట చేంజ్ చేయాలని. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొల్లంక సుమలత, ఎంపీపీ అనుషా ప్రేమ్, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పాల్కొండ నియోజకవర్గం గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ కడారి శ్రీనివాస్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన బాలల హక్కుల పరిరక్షణ మరియు ఉచిత న్యాయ సలహా సేవా సమితి సద్వినియోగంపై సభలు నిర్వహించారు. అనంతరం జీపీ ముందు ఉచిత న్యాయ సేవా సమితి కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కడారి శ్రీనివాస్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకై ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసిందని, వాటిని బాలల పరిరక్షణకు సద్వినియోగం చేసుకునేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొని ఎలా తెలంగాణ ప్రభుత్వం ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ కేంద్రాలను రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిందన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు గాని, ఇరు వర్గాల మధ్య విభేదాలు గాని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మధ్యవర్తి ద్వారా ఉచిత న్యాయ సేవ ద్వారా పరిష్కరించుకుని ప్రశాంతంగా జీవించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పృథ్వీ, ఎంపీటీసీ ప్రసాద్, వార్డు సభ్యులు కార్యదర్శి సాయి ప్రసాద్, అంగన్వాడీ కార్యకర్తలు మరియు సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఖైరు దేవగంగు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పేదలకు వరం కల్వన లక్ష్మి షాదీ ముబారక్ అని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పేదలకు ఆడబిడ్డ వారం కాకూడదని ఉండాలని సీఎం కేసీఆర్ ఈ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. వేల్పూర్లోని బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్య అన్ని మండలాలకు సంబంధించి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సీఎం మారే ఫైల్స్పై మంత్రి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమ నాయకులు, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదింటి ఆడపడుచులకు గౌరవం పెంచేందుకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ఆరోగ్య కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కామారెడ్డి కలెక్టర్ చిత్తశ్రీ పాటిల్ అన్నారు. ఆరోగ్య కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితిశ్రీ పాటిల్ అన్నారు. సదాశివ నగర్ మండలం ఉత్తునూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితిశ్రీ పాటిల్ సందర్శించారు. పెద్ద పొదంగల్ ఆరోగ్య కార్యకర్త సావిత్రిపై దాడి జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ చేయడానికి వెళ్తే తనపై దాడి చేశారని ఆరోగ్య కార్యకర్త సావిత్రి తెలిపారు. ఆమెను పరామర్శించారు. దాడులకు భయపడవలసిన అవసరం లేదని సూచించారు. దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించి 100% వ్యాక్సినేషన్ పూర్తయ్యే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయవ్వ, ఎంపీటీసీ సభ్యుడు రామచంద్రరావు, ఉప సర్పంచ్ శివ పాటిల్, వైద్యాధికారి హరికృష్ణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ శోభారాణి, పంచాయతీ కార్యదర్శి దేవి సింగ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 24,000 ఇవ్వాలని బీఏటీయు రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట 2వ రోజు మున్సిపల్ కార్మికులు దీక్షలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు కనీస వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం గౌరవించడం లేదని ఆయన విమర్శించారు. వేతన సవరణ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం మున్సిపల్ కార్మికులకు ప్రస్తుతం ఉన్న వేతనంపై 30% అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఇవ్వాల్సిన
ఇవ్వాల్సిన పెరిగిన వేతనాలను కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసి మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వలేని కేసీఆర్ దళిత బంధు ఇస్తామని చెప్పడం ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. గత సంవత్సరాలుగా ఎట్టి కార్మికుల కంటే అన్యాయంగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామ పంచాయతీలలో అయితేనేమి, ఇవాళ మున్సిపాలిటీలు అయితేనేమి, ఇవాళ మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ పిఆర్సీ వేతనాలు పిఆర్సీ ఏదైతే సవరించిన వేతనాల ప్రకారము వీళ్ళకు కూడా మరి 10,000 నుంచి 15,500 రూపాయలు డ్రైవర్లకి. ఈరోజు జరిగిన దీక్ష శిబిరంలో కూర్చున్న వారిలో వసంత, రాజేశ్వరి, పుష్ప, అబ్బన్న, మేకల సాయిలు, బిఎల్టీయు జిల్లా ఉపాధ్యక్షులు మధు, బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి మేకల రాజేందర్, నాయకులు గంగశంకర్, కృష్ణ, ప్రవీణ్, తమాస్, అబ్దుల్, శ్రీశైలం, యాదయ్య, మధు, అబ్బన్న, విశ్వనాథ్, రాజు, గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. జగన్పల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూముల వివరాలపై ప్రత్యేక సమావేశం గ్రామ సర్పంచ్ చంద్రకళ పాలకిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు పాల్గొని గ్రామంలో ఎవరైనా పోడు భూములు కలిగిన వారు వెంటనే ఈ నెల 15వ తారీఖు లోపు మా బీట్ ఆఫీసర్ ప్రత్యేక అధికారి మీ యొక్క దరఖాస్తులను అప్పచెప్పాలని తెలపడం జరిగింది. ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిని పరిష్కరించడానికి గ్రామ సిబ్బంది అలాగే ప్రత్యేక అధికారులు మీకు సహకరిస్తారని తెలపడం జరిగింది. మళ్ళా కమిటీ సభ్యులు ఎవరన్నా తప్పిపోయినా కానీ మీరు మీ కమిటీ పని ఏంది అని అపోలు రాకుండా దీనికి న్యాయంగా ప్రభుత్వమే చేస్తారు కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు పట్టదారులు ఎవరెవరు ఉన్నారో పాస్బుక్ లో అన్ని తీసుకొచ్చి జిరాక్స్ తీసుకొచ్చి మా సెక్రటరీ గారు ఇవ్వాలి ఇవ్వాలి ఇంకా ఎందుకంటే ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి లక్ష్మణ్, సర్పంచ్ ఎంపీటీసీ రూపాల గంగారెడ్డి, గ్రామ వార్డు సభ్యులు, అధికారులు, మహిళా సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు. పేదల గుడిసెలపై అధికారుల ప్రతాపం విరనాడాలని సిపిఎం నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని 12వ డివిజన్ ధర్మపురి హిల్స్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ కి వత్తాసు పలుకుతూ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు నిర్పేదల ఇళ్లను తొలగించడాన్ని నిరసిస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ నగరంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదారులు కబ్జా చేసి అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను విక్రయిస్తున్నా పట్టించుకొని టౌన్ ప్లాన్ రెవెన్యూ అధికారులు నిరుపేదల గుడిసెలపై అధికారుల ప్రతాపాన్ని చూపెట్టడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. నిజామాబాద్ నగరంలోని 12వ డివిజన్ ధర్మపురి హిల్స్ కాలనీలో గత 10 సంవత్సరాల నుండి నిరుపేదలు చిన్న చిన్న గుడారాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు నార్త్ తహసీల్దారులు కలిసి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నిరుపేదల గుడిసెలను అక్రమంగా కూల్చివేశారు. దీంతో అనేక కుటుంబాలు గూడు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ యొక్క భూమిపై అక్కడి ప్రజాప్రతినిధులు కన్నుపడటంతో అధికారులు, ఎంఐఎం ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వాటిని ఎటువంటి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా, ఎటువంటి హెచ్చరికలు చేయకుండా ఇక్కడున్న టౌన్ ప్లానింగ్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కలిసి అక్రమంగా గుడిసెల్ని కూల్చివేయడం జరిగింది. ఇది దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైతుల వరి ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతీ పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ రైతుల వరిధాన్యం కొనుగోలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపైన ఒకరు నెపం వేస్తూ తప్పించుకోవడాన్ని ప్రయత్నిస్తున్నారని, ఇది పూర్తిగా బాధ్యతారహితమని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను అమలు జరపడంలో భాగంగానే ధాన్యం కొనుగోలులో ఆంక్షలు పెడుతున్నారని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి, వ్యాపార వాణిజ్య పంటలను ప్రోత్సహించడానికి ప్రయత్నించడంలో భాగంగానే వరి కొనుగోలులో ఆంక్షలు పెడుతున్నారని ఆయన అన్నారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకుండా వరిధాన్యం కొనుగోలులో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శిస్తూ రైతులు వచ్చే సీజన్లో వరి పండించకూడదని ప్రచారం చేయడాన్ని ప్రభుత్వం తమ చేతగానితనంగా భావిస్తున్నాయని అన్నారు. కష్టపడి పండించేటువంటి వరిధాన్యం కొనుగోలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఒకరిపైన ఒకరు నెట్టుకుంటూ రైతులను అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రైతులకు సరైన మద్దతు ధర లభించక పెట్టిన పెట్టుబడి రాక అనేక రకాల అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక మంది రైతులు అప్పుల పాలై ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, గోవర్ధన్, వెంకటేష్, శంకర్ గౌడ్, గంగాధర్, కృష్ణ, సుజాత తదితరులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తుందని, ఇది భావ్యం కాదని భీంగల్ మున్సిపల్ చైర్మన్ టిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు వచ్చే యాసంగి వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుందని రేపు భీంగల్ పట్టణంలో మున్సిపల్ సిబ్బంది, రైతులు, భీంగల్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్, వైస్ చైర్మన్ బాల భగత్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం గ్రామ గ్రామాన వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడాన్ని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలకు వరి కొనుగోలు చేస్తామని ఉత్తర్వులు జారీ చేస్తున్నారని, కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న చూపు చూడడం కేంద్రానికి భావ్యం కాదని, తెలంగాణలో అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకనే కావాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ మీద బురద జల్లే విధంగా వ్యవహరించడం మంచిది కాదని, రాజ్యాంగబద్ధంగా అన్ని రాష్ట్రాల విధంగా తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ రేపు భీంగల్ పట్టణంలో రైతులతో ధర్నా నిర్వహిస్తామని, వరి ధాన్యాన్ని కొనే వరకు రాష్ట్రంలో ఢిల్లీలో పెద్ద మొత్తంలో రస్తా రోకాలు, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. వాళ్ళ గడువు పెట్టి ఆ గడువు వరకు చేయకపోతే కూడా మళ్ళీ ఇంకా రేపటి వేసే ధర్నా కాకుండా హైదరాబాద్ అయ్యేద్దాం, ఢిల్లీలో అయ్యేద్దాం అని చెప్పి మన మంత్రి ప్రశాంత్ అన్న గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మనం పెద్ద ఎత్తున రేపు ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్, వైస్ చైర్మన్ గున్నాల భగత్, కన్నె సురేందర్, గంగాధర్, డాక్టర్ ముత్తెన్న, మూత లింబాద్రి, బుదిరి నర్సయ్య, నీలం రవి, మొండి ప్రశాంత్, అన్ని వార్డుల కౌన్సిలర్లు, పట్టణ తెరాస నాయకులు, అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దళితుల భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో బాధిత దళిత కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు దళితుల భూమి ఆక్రమించి దళితులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దళితుల జోలికి వస్తే ఎంఎస్ఎఫ్, ఎంఆర్పీఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. వెంటనే అధికారులు స్పందించి దళితులకు చెందిన భూమిని వారికి ఇప్పించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచాలని నవీపేట్ సర్పంచ్ శ్రీనివాస్ స్థానిక ఉపాధ్యాయులను కోరారు. మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనాన్ని నవీపేట్ సర్పంచ్ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనాన్ని అందజేయాలని తెలిపారు. మధ్యాహ్న భోజనంపై ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా తక్షణమే స్పందించి వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించే విధంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారిని కోరారు. నిజామాబాద్ జిల్లా టీజీపేట్ నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గం మర్యాదపూర్వకంగా జిల్లా విద్యాశాఖ అధికారిని ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం సభ్యులు ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ విద్యా రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధ్యక్ష కార్యదర్శులు డీఈఓని కోరారు. ఎర్గట్ల మండల రైతులందరికీ శుక్రవారం ఉదయం వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నూతన వ్యవసాయ నల్ల చట్టాలు మరియు తెలంగాణ రైతులు పండించిన వడ్ల కొనుగోలు విషయంలో అవలంబిస్తున్న తీర్పు నిరసనగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించి తలపెట్టిన రైతు మహాధర్నాలో రైతులు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో హాజరవ్వాలని కోరారు. కామారెడ్డి జిల్లా గురు మండలం అన్నారం గ్రామంలో మజ్జిగ సాయిగుండ,
నివాసపు గుడిసెకు ప్రమాదవశాత్తు డిప్పు అంటుకొని గ్యాస్ సిలిండర్లు పేలడంతో నివాసపు గుడిసె పూర్తిగా దగ్ధమై సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. జగన్పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసనగా శుక్రవారం నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్లో రైతు మహాధర్నా మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతుందని జగన్పల్లి మండల ఎంపీపీ జెడ్పీటీసీ పార్టీ సీనియర్ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు పీఎస్సీఏ చైర్మన్లు ఉప సర్పంచులు కోఆప్షన్ మండల పార్టీ కార్యవర్గ సభ్యులు పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు రైతు సమన్వయ సమితి మండల గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని పలువురు టీఆర్ఎస్ నాయకులు కోరారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ గత 3 నెలల నుండి మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బకాయిలో ఉన్న బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక వెండి 10 గ్రాములకు 700గా పలికింది. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం నిర్వహించే నిరసనలను విజయవంతం చేయండి. టీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు ప్రజలకు ఆయా ఎమ్మెల్యేల విజ్ఞప్తి. వేల్పూర్ ఎక్స్ రోడ్డులో నిర్వహించనున్న నిరసన స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గంలో పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన. తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పనితీరును పరిశీలించిన ఎమ్మెల్యే శుక్రవారం నాటి ధర్నాను విజయవంతం చేయాలని పిలుపు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు ఉమ్మడి జిల్లాల పరిధిలోని అధికారులు సమన్వయంతో పనిచేయాలి. అధికారుల సమన్వయ సమావేశంలో కలెక్టర్లు సిఎన్ఆర్ జితేష్వి పాటిల్ సూచన. ఆరోగ్య కార్యకర్తలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, అన్ని విధాలుగా వారికి అండగా ఉంటాం. ఉత్తనూరు పిహెచ్సిని పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ జితేష్వి పాటిల్. జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం జయంతి. ముఖ్య అతిథిగా హాజరై మౌలానా సేవలను కొనియాడిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. జిల్లా కేంద్రం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ కు వైద్య సేవారత్న బిరుదు ప్రదానం. విశేష వైద్య సేవలు అందించినందుకు ఘనంగా సన్మానించి బిరుదు ప్రదానం చేసిన మిత్ర బృందం.